ಶ್ರೀಗುರು ಗಣೇಶ ಮೇಧಾ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸಹಿತ ಶ್ರೀ ಬಾಲಾತ್ರಿ ಸುಂದರಯ ನಮಃ. ಆಚಾರ್ಯ ಸೇತು ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಶುಭೋದಯಂ. ಈ ವಾರಂ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సింహరాశి వారికి ఏ ప్రకారంగా ఉండబోతుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని విమర్శించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ వారం మీ దగ్గరికి రావడం, సారీ చెప్పడం, లేదంటే మాది తప్పయింది అనటం ఇలా జరుగుతుంది. అంటే అపార్థాలను దూరం చేసుకునడానికి గాను ఈ వారం చాలా చక్కగా కలిసి వస్తున్నది. అలానే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి, లేకపోతే గతంలో మీరు పెట్టుబడి పెట్టినటువంటి తాలూకు అంశాలు ఏవైతేనే వాటి మీద దృష్టిని సారించడానికి, సంతానం మీద మీకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునడానికి గాను, మీరు కొనుగోలు చేయాలనుకునేటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టిని పెట్టడానికి ఈ వారం కావాల్సినటువంటి గ్రహస్థితి చాలా చక్కగా అనుకూలిస్తున్నది. పంచమంలో సంచరిస్తున్నటువంటి శనిగ్రహ ప్రభావ కారణం చేత విపరీతమైనటువంటి ముండితనాన్ని మాత్రం కనబరుస్తారు. ఈ ముండితనాన్ని, ఆవేశాన్ని, ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఈ వారం అంతా కూడా మీదే పై చేయవుతుంది. ప్రతి వారికి కూడా మేలు చేసి, నేను చాలా ఫ్రాంక్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాను, మంచి మాట్లాడుతున్నాను అనుకుంటూ కటువుగా మాట్లాడేటువంటి మీ నైజం వల్ల మీరు నష్టపోయేటువంటి స్థితి కనబడుతున్నది. కనుక నోరు మంచిదైతే ఊరు మంచిదవుతున్నటువంటి సామెతని జ్ఞాపకం పెట్టుకోగలిగితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. ఈ రాశిలో ఉంటూ ఉన్నతమైనటువంటి విద్యల కోసం అభ్యసించేటువంటి వారికి ఎవరైతే ఉన్నారో అటువంటి విద్యార్థిని విద్యార్థులకు, అలానే రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి, కళారంగాల్లో ఉండేటువంటి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఈ వారాంతంలో మీరు చేసేటువంటి పనులన్నీ కూడా విజయాన్ని సాధిస్తాయి. సోమవారం నాడు, మంగళవారం నాడు మాత్రం కొంత మీకు చికాగ్గా, విసుగ్గా కాలం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ముఖ్యమైన కార్యక్రమాలు ఏ ఉన్నా సోమ మంగళవారాల్లో చేయకుండా గురువారం నాడు, శుక్రవారం నాడు చేసుకోవడానికి ప్రయత్నాలు సాగించండి. తద్వారా మీరు శుభాన్ని పొందగలుగుతారు. అలానే ఆర్థిక విషయాలు మీకు చాలా చక్కగా అనుకూలంగా సాగుతున్నాయి. కనుక ప్రతి పనిని కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడానికి ప్రయత్నం సాగించండి. విజయం మీ సొంతం అవుతుంది. ప్రతిరోజు కూడా సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, అలానే రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే విజయాన్ని మరింత ఎక్కువగా మీరు సొంతం చేసుకోగలుగుతారు. వచ్చేవారం సింహరాశి ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.